అన్నారు తప్ప ఆ పరిస్థితి ఇక్కడ లేదు. అది మనం గమనించాలి ఇక్కడ. అయితే విజయవాడ ఇన్సిడెంట్ మాత్రం మొత్తం అధికార యంత్రాంగం కానీ రాజకీయ పార్టీలు కానీ విస్మరించాయని మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. బలంగా రైట్ సార్, మళ్ళీ ఒకసారి మనం క్విక్గా చూసుకుంటే ఆరా ఇప్పుడే కాసేపటి క్రితమే ఆరా సంస్థ తన ఎక్స్పెక్టేషన్స్ని ప్రకటించిన పరిస్థితి. ఆరా సంస్థ చెప్తున్న ప్రకారం అయితే వైసీపీకి 94 నుంచి 104 వస్తున్నాయి, టీడీపీ ప్లస్ టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్ల దగ్గర ఉండిపోయారు. అదేవిధంగా ఎంపీల్లో చూసుకుంటే వైసీపీ 13 నుంచి 15లో ఉంటే టీడీపీ 10 నుంచి 12లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ విక్రమ్ గారు, అది అంటే ఆరా సంస్థకి కొంచెం క్రెడిబిలిటీ ఉందనుకోండి, అది వాళ్ళు వాళ్ళ అంచనా. అది ఇంకా మనం చూడాలి, ఇది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అండి. అది ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో ఇంకా రావాలి, వచ్చిన తర్వాత మనం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేటువంటిది చూడాలి. సరే, ఆరా సంస్థ కూడా కొంత ఆరా మస్తాన్ గారు చే ప్రిడిక్షన్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి అనేటువంటిది ఆయన కొంత క్రెడిబిలిటీ ఉన్నది. దాన్ని బట్టి మరి ఆయన ఎంత అన్నారు వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి? వైఎస్ఆర్సీపీ 94 టు 104 సార్. 104, అచ్చా 90 to 104, 94 నుంచి 104 మధ్యన. అచ్చా, అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఉండి ఉండాలి. ఎస్. సరే, ఏ జిల్లాలో ఇప్పుడు ఎట్లా అయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే తీరుగా లేదండి. అంటే అభ్యర్థుల ఎంపిక కానివ్వండి, పోలింగ్ కానివ్వండి, అదేవిధంగా ఒక్కొక్క జిల్లాకి, నేను అనేది రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఇంకొక జిల్లాకి చాలా తేడాలు ఉన్నాయి. ఉదాహరణకి రాయలసీమలో ఈసారి బాగా డెంట్ అవుతుంది అనేది ఒక అంచనా వేశారు, ఇది వైఎస్ఆర్సీపీకి. అవును, ఎందుకు వేశారు వైఎస్ఆర్సీపీ డెంట్ అవుతుంది అని ఎందుకు అనుకున్నారంటే, అక్కడ ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి బలితులకి అక్కడ సీట్లు ఇవ్వాలి. దాదాపుగా మీకు రాయలసీమ అయితే 54 సీట్లు, తర్వాత మీకు వచ్చి ప్రకాశం జిల్లాలో కూడా దర్శి లాంటి దాంట్లో కూడా సంప్రదాయంగా అక్కడ బలి